హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లావణ్య ర్యాండమ్స్. నేను ఇవాళ ముకుంద జ్యువెలర్స్లో ఉన్నానండి. మీకోసం స్పెషల్గా లైట్ వెయిట్లో హెవీ లుక్ ఉండేటువంటి బీడ్స్ జ్యువెలరీ చూపించబోతున్నాను. అన్నీ కూడా కొత్త కలెక్షన్స్ మనకి ముకుందాలో వచ్చినాయి, స్పెషల్గా బ్రైడ్స్కి అండ్ వెడ్డింగ్ సీజన్ కాబట్టి. మీ ఏదైనా పెళ్ళికి వెళ్ళాలన్నా కూడా ఇంత లైట్ వెయిట్లో వేసుకొని వెళ్తే ఇలాగా తక్కువ బడ్జెట్లో హెవీ లుక్లో వచ్చేస్తాయి. ఇలాంటివి చాలా ఉన్నాయి మనకి ఇక్కడ కలెక్షన్స్ వచ్చేసి. మీకు అన్ని ప్రైజెస్ బీడ్స్ కొంటే తర్వాత మళ్ళీ మీకు సపోజ్ ఎక్స్చేంజ్ వాల్యూ కానివ్వండి అండ్ ఎంత మేకింగ్ పడుతుంది, ఎంత విఏ పడుతుంది, డీటెయిల్స్ అన్నీ మీకు ఇవాళ వీడియోలో క్లియర్గా చెప్తాను. మీకు ఎక్కడైనా వీడియోస్ చూస్తే ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో లేదో, బట్ మన వీడియో చూస్తే మాత్రం తప్పకుండా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా లభిస్తుంది. మనకి ముకుంద వచ్చేసరికి 4 బ్రాంచెస్ ఉన్నాయి టోటల్లీ. హైదరాబాద్లో వచ్చేసరికి 3 బ్రాంచెస్ ఉన్నాయండి, KPHP, సోమాజీ గూడ అండ్ కొత్తపేట. నేనైతే ప్రజెంట్ సోమాజీ గూడ బ్రాంచ్లో ఉన్నాను. మీకు సపోజ్ కొత్తపేట దగ్గర అయిందనుకోండి, ఇక్కడ కనిపించే వీడియోలో మీకు ఆ ఐటమ్ స్క్రీన్ షాట్ తీసుకొని వెళ్ళి వాళ్ళని అడిగితే అక్కడికే తెప్పిస్తారు, మీరు ఇక్కడ దాకా కూడా రానవసరం లేదు. మనకి మేకింగ్ అవన్నీ చెప్పడానికి కూడా రెడీగా ఉన్నారు, ఆ డీటెయిల్స్ చెప్పడానికి విత్ ఐటమ్స్. హాయ్ అండి. హలో మేడం. సో మా వ్యూవర్స్కి బీడ్స్ జ్యువెలరీలో ఉన్నటువంటి వెరైటీస్, దాని గురించి ఇన్ఫర్మేషన్, ఎక్స్చేంజ్ వాల్యూ అండ్ ఎంత వేయబడుతుంది, డీటెయిల్స్ అన్నీ మాకు కావాలి. ఓకే మేడం, షూర్. సో ఫస్ట్ అండి, మా వ్యూవర్స్కి ఏం చూపించిపోతున్నారు అయితే, ఎనీ ర్యాండమ్ థింగ్. ఓకే, ఫస్ట్ ఇదే చూద్దాము. ఓకే మేడం. ఇదైతే నాకు చూడగానే కూడా అట్రాక్టివ్, అంటే ఇవన్నీ ఒక ప్యాటర్న్లో ఉంటే ఇది మాత్రమే కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంది. ఇవి షేప్ కూడా కొంచెం వెరైటీగా ఉంది. వీటిని ఏమంటారు? ఇది మనకు పంప్కిన్ షేప్లో ఉంది కదా, పంప్కిన్ షేప్లో ఉంది. సో పంప్కిన్ బీడ్స్ అంటారంట వీటిని. పల్స్, మళ్ళీ వైట్ పల్స్. ఓకే, మధ్య మధ్యలో ఈ విధంగా వైట్ పర్ల్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇవి ఇవి మనకు మొత్తం కుందన్స్ వస్తుంది మేడం. ఓకే, ఇదండి మనకి ఇక్కడ వచ్చరికి మధ్యలో కుందన్స్ వచ్చింది విత్ మొజనెట్ స్టోన్స్. వైట్ ఉంది కదా, అది సీజర్స్ కాదు. కాదు మేడం, మొజనెట్ స్టోన్స్ అనమాట. అండ్ ఇక్కడ 2 సైడ్స్ మనకి డాలర్స్ వచ్చాయి అండ్ పైన కూడా డాలర్ ఇచ్చారు. విత్ బ్యాక్ చైన్ కూడా గోల్డ్ వన్ అండి. చాలా గ్రాండ్ లుక్ వచ్చింది, అసలు సూపర్ ఉంటుంది వేసుకుంటే మాత్రం. ఒకసారి నేను ఇలా పెట్టుకొని చూపిస్తాను మీకు, ఒకసారి అది కూడా. ఇది ఎంత వెయిట్? ఇది మనకు నెట్ వెయిట్ చూసుకుంటే 78.6 గ్రామ్స్ ఉంది మేడం. 78.6 గ్రామ్స్లో వచ్చేస్తుంది నెట్ వెయిట్. నెట్ వెయిట్ మేడం. ఒక్కటి పెట్టుకుంటే చాలు మీకు, నిండుగా సరిపోతుంది. చీరల మీదకి అవనివ్వండి, చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. జస్ట్ 78 గ్రామ్స్లో మనకి ఇంత హెవీ లుక్ బీడ్స్ జ్యువెలరీ అనమాట. బట్ ఇది మనకి రియల్గా ఇన్ కేస్ గోల్డ్లో అలా కావాలంటే మోర్ దాన్ 100 గ్రామ్స్ పట్టేస్తుంది. చాలా గ్రాండ్ ఉంది. బీడ్స్ కూడా డిఫరెంట్గా మనకి రెగ్యులర్గా రూబీస్, ఎమరాల్డ్స్ అలా కాకుండా ఇది పంప్కిన్ బీడ్స్ వచ్చాయి. అంటే షేప్ కూడా పంప్కిన్ షేప్లో ఉంది అందుకని చెప్పేసి. అండ్ ఆల్సో బ్యాక్ సైడ్ అండి, ఇది మనకి 24 క్యారెట్ గోల్డ్. 24 క్యారెట్సా? ఓకే, ఎందుకంటే మనకు స్టోన్ మొత్తం ఫిట్టింగ్ అవ్వాలి కాబట్టి కంప్లీట్గా మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి 24 క్యారెట్ గోల్డ్ పెడతాం మేడం. అంటే హ్యాలోగా కనిపించకుండా మనకి బ్యాక్ సైడ్ అంతా కూడా ఫిల్లింగ్ చేసేసారు 24 క్యారెట్స్ తోటి. నైస్, అందుకనే మనకి కొంచెం వెయిట్ కూడా అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది. బట్ మళ్ళీ దీనికి ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా మనం గోల్డ్లో చూసుకుంటే వేసేది పడుతుంది. అవును. ఓకే, దీనికి అయితే వేసేది అనేది మనకు పడదు. గ్రామ్కి 1250 రూపీస్ మేకింగ్ పడుతుంది. మేకింగ్ మాత్రమే ఉంది దీనికి, వేస్టేజ్ లేదు. అంతే అనమాట. నెక్స్ట్ వన్ అండి, ఇవి కూడా షేప్ డిఫరెంట్గా ఉన్నాయి. వీటిని ఏమంటారు?
కోరల్స్ మేడం. ఇది కోరల్స్? కోరల్స్ మళ్ళీ మిడ్లో చూసుకుంటే గోల్డ్ బాల్స్ వస్తుంది, ఎమరాల్డ్ స్టోన్స్ బీడ్స్ వస్తున్నాయి, ఎమరాల్డ్ బీడ్స్. ఓకే. అండ్ ఇది గోల్డ్ కూడా కొంచెం షేప్ వేరుగా ఉన్నాయి, రౌండ్ బీడ్స్ కాకుండా మనకు కొంచెం షేప్ ఇచ్చారు. అండ్ ఆల్సో డాలర్ విషయానికి వస్తే అండి, స్క్వేర్ షేప్లో తీసుకున్నారు లక్ష్మీదేవి, చాలా బాగుంది లక్ష్మీదేవి కూడా మనకి. అండ్ మధ్యలో ఫిల్లింగ్ కూడా చూసారా, ప్లెయిన్ కాకుండా దట్టు ఓన్లీ వన్ లేయర్ కాకుండా బీట్స్ ఇచ్చారండి, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్రీన్ కలర్లో, గ్రీన్ బీట్స్. యా చాలా గ్రాండ్ లుక్ ఉంది. సో షేప్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇది కూడా ఒక్క బ్యాక్ చైన్ కూడా నార్మల్ మీరు థ్రెడ్ వేసుకోవచ్చు, బట్ వీటికి మనకి రావడమే గోల్డ్ లుక్లో వచ్చేసాయి ఇవి. ఇది ఎంత అండి వెయిట్? దీని నెట్ వెయిట్ చూసుకుంటే మనకు నియర్లీ 68 grams వస్తుంది మేడం. 68 grams ఓన్లీ. మెయిన్ బ్యాక్ సైడ్ నాకు బాగా నచ్చింది, మనకు ఫిల్లింగ్ అనేది బీట్స్తో ఇచ్చారు. నైస్ డీటెయిలింగ్ ప్రతిదీ నేను మీకు చూపిస్తున్నానండి, సో మీకు స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు. అండ్ మీకు సపోజ్ ఏమన్నా కస్టమైజేషన్స్ కావాలంటే వీటిలో అవి కూడా చేసిస్తారు? చేయొచ్చు మేడం. ఓ, కస్టమైజేషన్ కూడా ఉంది అయితే. అంటే మీకు సపోజ్ ఇక్కడ వేరే కలర్వో లేకపోతే గ్రీన్వి కావాలనుకుంటే ఇలాంటి బీడ్స్ కానివ్వండి, అలా కస్టమైజేషన్ ఉంటుంది. ఇందులో మనకి ఇంకోటి ఏంటంటే నవరత్న స్టోన్స్ కూడా వచ్చినాయి. ఓకే, నేను అబ్జర్వ్ చేయలే. ఇక్కడ మనకి నవరత్న స్టోన్స్ వచ్చినాయి, పైన కింద చూసుకుంటే ఎలిఫెంట్స్ మోడల్ ఇది. ఓకే, ఇదండి జాయింట్స్ మనకి ఇక్కడ ఇక్కడ ఎలిఫెంట్స్ వచ్చాయి అండ్ రౌండ్ నవరత్న స్టోన్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ మోర్ బాలాజీ ఇచ్చారు అనమాట, వెంకటేశ్వర స్వామిది లాకెట్. డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది ఇది. అండ్ పైన ఇవి నార్మల్ బీడ్స్ ఏనా? ఎమరాల్డ్ బీడ్స్. ఎమరాల్డ్ బీడ్స్ వస్తాయి. నైస్. ఇది ఎంత వెయిట్? ఇది వెయిట్ వచ్చేసి మనకు మేడం 30 grams పడుతుంది మేడం. ఇది ఓన్లీ 30 grams? ఓన్లీ 30 grams. ఓకే. ఎస్. నెక్స్ట్ వన్ ఇది కోరల్స్లో అగైన్ వన్ మోర్ డిజైన్. సేమ్ అందులోనే కోరల్స్ కూడా వస్తుంది మళ్ళీ. ఇందులో మళ్ళీ మనకు నవరత్న స్టోన్స్, లక్ష్మీదేవి కూడా వస్తుంది. ఇందులో ఈ ఆకారంలో చూసుకుంటే మనకు పికాక్ మోడల్ ఇది. ఓకే. సో మనం ఒకసారి డాలర్ చూద్దాము. చూడండి, ఇది ఓన్లీ డీటెయిలింగ్ వస్తుంది, నవరత్న ఇచ్చారు అండ్ ఇవన్నీ సీజర్స్ వచ్చాయి అండ్ పికాక్ షేప్లో. దీనికి అటాచ్డ్ ఏం లేదండి, ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది డాలర్ కూడా మొత్తం కోరల్స్ తోటి. ఇందులో ఏంటంటే పెండెంట్ హైలైట్ మేడం ఇది. అదే చాలా బాగుంది, సూపర్గా ఉంటుంది. అంటే ఆ షైన్, ఆ స్టోన్స్ కూడా మంచిగా షైన్ అవుతున్నాయి. ఇది వెయిట్? ఇది తక్కువ మేడం, చూడడానికి చూస్తుంటే హెవీగా కనిపిస్తుంది కానీ వెయిట్ మాత్రం 20 grams ఉంది. ఓన్లీ 20 grams? ఓన్లీ 20 grams. నైస్ నైస్. అండ్ ఆల్ పర్ల్స్లో అనమాట, ఇది పర్ల్స్ ప్లస్ కుందన్స్. ఎస్ మేడం. నైస్, చాలా బాగుంది ఇది కూడా. అండ్ మధ్యలో మనకి ఇక్కడ జాయింట్గా ఇచ్చారండి గోల్డ్లోనే అండ్ డాలర్ కూడా. మీకు ఈ కుందన్స్ అన్నీ క్లియర్గా చూసుకోవచ్చు, అంటే ఇప్పుడు ఎక్కువ కుందన్ జ్యువెలరీ ట్రెండ్ అవుతుంది కదా మనకి మార్కెట్లో. సో ఇవి కుందన్స్ ప్లస్ పర్ల్స్ అండ్ బాల్స్ కూడా వచ్చాయి కింద. ఇది ఎంత వెయిట్? ఇది వెయిట్ వచ్చేసి 35.8 grams మేడం. 35.8. దీనికి కూడా మనకు మేకింగే పడుతుంది. మేకింగే, ఇవే ఉండదండి. ఇవే ఉండదు మేడం. ఇవన్నీ కూడా బిలో మనకి ఇది ఒక్కటి కొంచెం హెవీ, 77-78 అలా ఉంది, కానివ్వండి ఇవి మీరు కంపేర్ చేసుకుంటే 35 లేదా 20 grams వచ్చేస్తుంది ఇంత హెవీ లుక్లో. అవి ఇంకొన్ని వెరైటీస్ మాకు చూపించారా? ఓకే.
సో ఇది వన్ మోర్ ఐటమ్ అండి. ఇది యాక్చువల్గా ఇలాంటి మోడల్ మనము కేపీహెచ్పి బ్రాంచ్లో చూస్తున్నాము, ఆల్మోస్ట్ దగ్గరగా ఉంది. ఇక్కడ ఫ్లోరల్స్ మాత్రం మారాయంతే, రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్. అండ్ వెయిట్ కూడా ఇది వచ్చరికి జస్ట్ 29 గ్రామ్స్లోనే వస్తుంది. చిన్ని పర్ల్స్, క్యూట్గా ఉంది, ఒక్కటి వేసుకున్న మన నిండా కనిపించేస్తుంది. అండ్ మధ్య మధ్యలో మనకి ఇలాగా కూడా ఇచ్చారండి, ఫ్లవర్స్ వచ్చాయి అండ్ మధ్యలో చిన్న షేప్, ఓన్లీ 29 గ్రామ్స్లో. ఇవి కోరల్సేనా? అదే కాన్సెప్ట్లోనే వచ్చాయి. ఇది ఏంటంటే కొంచెం ఇలా రౌండ్ రౌండ్, ఇక్కడ జాయింట్ వచ్చింది, ఇక్కడ జాయింట్ వచ్చింది. సో ఒకటే షేప్లా కాకుండా జాయింట్ జాయింట్ ఇచ్చారు వీటికి. అండ్ దీంట్లో కూడా బ్యాక్ ఫిల్లింగ్ ఉందండి, పర్ల్స్తో ఇచ్చారు, రైస్ పర్ల్స్ తోటి కోరల్స్ తోటి ఇచ్చారు. ఇది టెంపుల్ స్టైలా? టెంపుల్ స్టైలా ఇది. అది గోల్డే మేడం, గోల్డే టెంపుల్ కలెక్షన్ కాదు. కావాలనుకుంటే మనం చేసుకోవచ్చు దాన్ని. ఓకే ఓకే. అంటే షైన్ అలా ఉండేసరికి కొంచెం టెంపుల్ అనిపించింది, బట్ నార్మల్ గోల్డ్ ఏనంటండి. అండ్ కింద కోరల్స్ ఇచ్చారు అగేన్. అందులో ఏంటంటే మనకు ఎలిఫెంట్ మోడల్ మీద మాది. నైస్. ఇది యాక్చువల్గా మనం ఇక్కడ ఆల్రెడీ గ్రీన్ది చూస్తున్నాం కదండి, కొంచెం దగ్గరగా ఉంది ప్యాటర్న్ అనేది. ఇది ఇది ఇంకా నాకు తెలిసి చాలా లైట్ వెయిట్లో ఉంటుంది, 20.7 అండి ఇది నెట్ వెయిట్ వచ్చేసి. అండ్ ఈ బీట్స్కి మనకి ఎలా ఉంటుంది వాల్యూ? సపోజ్ నేను ఇప్పుడు కొన్నాను, ఒక 6 మంత్స్ తర్వాత వచ్చి నాకు వేరే టైప్లో కావాలి అనుకుంటున్నాను, సో నేను మీకు ఇచ్చేస్తే నాకు బీట్స్ వాల్యూ ఎంత వస్తుంది? ఇప్పుడు మనం బయట మనం కంపేర్ చేసుకుంటే మేడం, బీట్స్ అనేది మనకు ఎక్కడ కూడా మనకు వాల్యూ లేదు. ఓకే ఓకే. మీరు బయట చూసుకుంటే ఏంటంటే ఓన్లీ అంకట్కి, రూబీస్కి, డైమండ్కి మాత్రమే మీకు వాల్యూ అనేది ఉంది. ముకుందలు ఏంటంటే మీరు ప్రతి స్టోన్ కానీ, ప్రతి బీట్స్ కానీ, మన దగ్గర ఉన్నటువంటి సీజెడ్ స్టోన్ వరకు కూడా 65% మళ్ళీ మనకు రిటర్న్ వాల్యూ అనేది ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు నేను సపోజ్ 1000 రూపీస్ పెట్టి కొన్నాను అంటే, మీ దగ్గరికి వచ్చినప్పుడు నెక్స్ట్ టైం ఒక 6 మంత్స్ తర్వాత నాకు ఆ వాల్యూకి 650 రూపీస్ తగ్గ వాల్యూ అనేది మనం వేరే ఐటమ్ తీసుకోవచ్చు. అలా ఉందండి. బయట మనకి ఎలా ఉంటుందంటే అండి, ఈ బీట్కి మీరు ఒక 100 రూపీస్ పే చేసినట్లయితే నెక్స్ట్ టైం మీరు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మీకు దానికి వాల్యూ ఉండదు, మీకు ఇంకా రిటర్న్ అమౌంట్ ఏమీ రాదు. బట్ మనకి ఇక్కడ ఇది సపోజ్ కొన్నామంటే 65% మనకి వాల్యూ ఉంటుంది అన్నమాట. సో అది డిఫరెన్స్ అనేది మీకు. అది అంటే బీట్స్ కొంతమంది ఏంటంటే కొంటే మనీ పోయినట్లే అన్న ఫీల్లో ఉంటారు. సో అది అన్నమాట మనకి డిఫరెన్స్. ఇది ఒకటి. ఇది చాలా డిఫరెంట్ అండ్ సింపుల్గా ఉంది, పిల్లలకి కూడా వాడేయచ్చు, అంత క్యూట్ ఉంది. మెయిన్లీ హైలైట్ డాలర్ అండి ఇది. ఇంత బాగుందో. ఇది వెయిట్ వచ్చేసి 22 గ్రామ్స్ ఉంటుంది మేడం, 22 ఓన్లీ. మెయిన్ డాలర్ అన్నమాట దీంట్లో. ఇది మనం ఇందాక పర్ల్స్ చూసాం కదండి, చిన్న పర్ల్స్, దాంట్లోనే హెవీ డాలర్ విత్ గణేష. అసలు ఇంత హెవీ వెయిట్ ఉంది చూడడానికి, బట్ పట్టుకుంటే మాత్రం డాలర్ ఎంత లైట్ వెయిట్లో ఉందో, మంచి గణేష షేప్లో ఇచ్చారు. అండ్ వెయిట్ వచ్చేసరికి ఓన్లీ 37 గ్రామ్స్ అండి, 37.4 గ్రామ్స్లో వస్తుంది నెట్ వెయిట్. అండ్ పర్ల్స్లోనే ఇది వన్ మోర్ డాలర్ షేప్ వచ్చింది. కింద మనకి అంటే లైక్ పికాక్ డిజైన్ మాత్రమే, గాడ్ సేమ్ సింబల్ లేకుండా ఇచ్చారు. బికాస్ గాడ్స్ కొంతమంది ప్రిఫర్ చేయరు కాబట్టి మనకి ఇలా కూడా ఉంది. అండ్ మధ్య మధ్యలో మనకి పికాక్స్, ఇక్కడ పికాక్స్ వచ్చాయి అండ్ ఫ్లవర్స్ కూడా వచ్చాయి. చాలా బాగుంది కూడా. మనము ఏంటంటే హారమ్స్ చూసాం కదండి, ఇప్పుడు వచ్చేసరికి అన్ని చాకర్స్ అండ్ మీడియం హారమ్స్ చూస్తున్నాము. ఫస్ట్ వచ్చేసి ఈ ఐటమ్ చూద్దాము. ఇది ఏంటంటే వైట్స్ అండ్ గ్రీన్ బీడ్స్తో వచ్చేసింది. ఇది రాముడు సీతనా? యా, రాముడు సీత, రాముడు సీతతో వచ్చేసింది. అండ్ కింద మనకి పంప్కిన్ బీడ్సే ఇవి, కాకపోతే కలర్ మారాయండి. అండ్ మధ్యలో ఇదంతా నక్షి కదండి, నక్షి వర్క్ వచ్చేస్తుంది. చాలా బాగుంది ఇది వచ్చేసి. అండ్ మధ్యలో కూడా గణేష్ అని ఇచ్చారు, రౌండ్ బాల్ ఉంది, ఆ బాల్లో కూడా గణేష్ అని ఇచ్చారు. నైస్, 2 కాంబినేషన్స్లో వచ్చింది. ఇది ఇది వెయిట్ ఎంత?
వెయిట్ వచ్చేసి మేడం మనకు నియర్లీ 51 grams, అంటే 50.8 grams ఉంది. 51 grams నెట్ వెయిట్ కదా ఉన్నది. అవును మేడం. అగైన్ వీటికి కూడా బై బ్యాక్ ఐ మీన్ మనకి ఎక్స్చేంజ్ ఉంటుంది బీడ్స్కి. ఉంటుంది సేమ్ అదే స్టైల్లో అండి. ఇది వచ్చేసరికి కొంచెం మారిందనమాట. లక్ష్మీదేవి వచ్చింది డాలర్లో. లక్ష్మీదేవి అండ్ పైన మనకి అగైన్ గ్రీన్ గోల్డ్ బీడ్స్ వచ్చాయి. మధ్యలో కూడా లక్ష్మీదేవి. ఇది కూడా సేమ్ ఆల్మోస్ట్ దగ్గరగా అదే అదే వెయిట్ పడుతుంది. 54 grams మేడం. 54 grams. ఇది కొంచెం లెంత్ చిన్నది కదండి. నెక్కి మీడియం గా వస్తుంది. 3/4 లెంత్. సో మనకి హ్యాంగింగ్స్ అంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ కూడా లింక్స్ ఎక్కువ ఉన్నాయి. సో మీకు దాదాపు ఇక్కడ వరకే వస్తుందండి. ఇక్కడ వరకు ఇంకొంచెం మీరు పైకైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు వస్తుంది. చాలా బాగుంది పీస్. మీకు లెంత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి మీడియంగా అవనివ్వండి, లేదనుకుంటే 3/4 అలా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వెయిట్ ఇది మనకు చూసుకుంటే మేడం నియర్లీ 31 grams మేడం. 31 grams. ఓకే. అండ్ ఇది కూడా లైట్ గ్రీన్ అండ్ వైట్ బీడ్స్తో వచ్చింది. షేప్ అనేది స్క్వేర్ అండ్ రెక్టాంగిల్గా ఇచ్చారు. ఇది ఇక్కడ రాధాకృష్ణ వచ్చింది. ఇది ఓన్లీ 18 grams ఉంటుంది మేడం. ఓన్లీ 18 grams. ఓ లైట్ వెయిట్. ఇది అగైన్ గ్రీన్తో వచ్చిందండి. గ్రీన్ బీడ్స్. ఇవి స్టోన్స్ మేడం. ఓకే. ఇది కూడా 18 gramsే ఉంటుంది. ఓ చాలా తక్కువ వెయిట్ అండి ఇది. ఏంటంటే పెండెంట్ అనేది హైలైట్ అవుతుంది మేడం. చూడడానికి పెండెంట్ హెవీగా ఉంది కాబట్టి. ఎస్. దిస్ వన్ ఇది మనకు తులిప్ బీడ్స్ అగైన్. 33 నెట్ వెయిట్ ఉంది మేడం ఇది. ఇది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి వచ్చింది. అండ్ ఇవి కూడా సీజర్సేనా? కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి చూడడానికి. సీజర్స్ మేడం ఇవి కూడా సీజర్సే. అండ్ ఇది మనకి చాకర్ అండి. చాకర్ విత్ బీడ్స్ అనమాట. అంటే మొత్తం గోల్డ్తో కాకుండా బీడ్స్ మధ్యలో చాకర్ ఇచ్చారు. అది పెట్టుకుంటే మాత్రం భలే లుక్ వస్తుంది. ఇది వెయిట్ ఎంత? 58.3. అవును మేడం. 58.3 వస్తుంది. చాలా బాగుంది. బ్రైడ్స్కి అయితే భలే ఉంటుంది. దానికి ఏంటంటే అది మీరు పెట్టుకుంటున్నారా మేడం? అది దానికి వీటికి లాగా మనకు వేస్టేజ్ పడదు. ఓకే. మేకింగ్ సారీస్ పడుతుంది. ఎందుకంటే అందులో మనకు మొత్తం కుందన్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి. అవును. మొత్తం మనకు మేకింగ్ సారీస్ పడుతుంది. గ్రామ్కి వచ్చేసి 250 రూపీస్ పడుతుంది. 1250. అండ్ ఇది సైడ్ బీట్స్ వచ్చాయి కాబట్టి ఫ్లెక్సిబుల్గా ఉందన్నమాట. నెక్ షేప్ పరంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ సైడ్ హుక్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఎలా కావాలంటే ఎంత ఫ్లెక్సిబుల్గా కావాలంటే అంత ఫ్లెక్సిబుల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ చాకర్లోనే ఇది రౌండ్ షేప్లో వచ్చింది విత్ పర్పుల్ బీట్స్ అండి. ఇవి పర్పుల్ కలర్లో. ఇది కూడా వెయిట్ మనకి 9.6 మేడం. 9.6 grams అండి. అండ్ దిస్ వన్ ఇది మనకు వెయిట్ వచ్చేసి 27 grams మేడం. కంప్లీట్గా మనకు లక్ష్మీ పర్ల్స్ వస్తున్నాయి. అండ్ తులిప్ బీడ్స్ అండి. తులిప్ బీడ్స్ మధ్యలో చూసుకుంటే గోల్డ్ బాల్స్ వస్తుంది మేడం. గోల్డ్ బాల్స్ నక్షీలో కదండి ఇది. అవును మేడం. అండ్ ఇక్కడ లక్ష్మీదేవి వస్తుంది. లక్ష్మీదేవి వచ్చింది. కొంచెం డిఫరెంట్ అంటే చూసిన వాటి అన్నింటిలో కల్లా ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇది వెయిట్ ఇది మనకు 27.2 మేడం. 27.2. సో ఇవన్నీ కూడా నెక్ పీసెస్. అండ్ ఇది వచ్చేసరికి మొత్తం పర్ల్స్ తోటి. ఇవి గోల్డ్ లింక్స్ కదండి మధ్యలో. మిడిల్లో మనం చూసుకుంటే గోల్డ్ మేడం. పైన చూసుకుంటే మనకు పల్స్ వస్తున్నాయి. మన రైస్ పల్స్ అంటారు. అవునవును. అలా ఓకే. అండ్ ఇది వచ్చేసరికి డాలర్ లైట్ వెయిట్ అండి. ఇది కూడా నాకు తెలిసి 18 grams మేడం. ఓన్లీ 18 grams. ఇవన్నీ కూడా లైట్ వెయిట్లోనే బీడ్స్ కలెక్షన్ మేడం. వీటికి మనకి వియ్యే కానివ్వండి, మేకింగ్ అనేది చాలా రీజనబుల్గా ఉంటుంది. దేనికంటే ఒక్కొక్క ఐటమ్ని బట్టి వియ్యేయా లేకపోతే మేకింగ్ అనేది మనం చెప్పగలుగుతాము. ఇంకా షాప్ విజిట్ చేస్తే మీరు ఇంకా మోడల్స్ కవర్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మనం కొన్ని పీసెస్ చూపించామంతే. షాప్కి వస్తే అఫ్కోర్స్ చాలా ఉంటాయి గోల్డ్లో అండ్ బీడ్స్లో, లైట్ వెయిట్లో, నెక్ పీసెస్ అనేసి, హారమ్స్ అనేసి అలాగా. సో మీకు ఏ బ్రాంచ్కైనా విజిట్ చేయండి. స్క్రీన్ షాట్ పెట్టుకుని వెళ్ళి అది కావాలంటే మీకు అక్కడికి తెప్పించిస్తారు. లేదంటే మీరు వేరే ఏ బ్రాంచ్ విజిట్ చేసినా ఇంకా మోడల్స్ కూడా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. మేకింగ్ కానివ్వండి అండ్ విఏ కూడా చాలా తక్కువ కంపారిటివ్. సో మిస్ చేసుకోవద్దు.
ఈ ఆఫర్ని ఆఫర్ అని చెప్పలేము, ఇది ఆల్ ద టైం ఇలానే ఉంటుంది కాబట్టి కంపారిటివ్ ఎక్కడికైనా కూడా అంటే మనీ వేస్ట్ అవ్వకుండా మనకి మేకింగ్లో పెడితే మళ్ళీ తిరిగి రాదు, అదే మనీ మీరు గోల్డ్లో పెట్టారనుకోండి మనకి తిరిగి వస్తుంది. సో అందుకని అది కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది మ్యాటర్, దాని కొంచెం బెటర్గా థింక్ చేసి ఎక్కడ పెట్టాలి ఎక్కడ గోల్డ్ కొనాలో మీరు థింక్ చేసుకొని ఇక్కడికి వచ్చేసేయండి.